ఏ హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశ్రమ సుధీర్. సో ఈ ఫెస్టివల్ని 2024 సంక్రాంతి ఫెస్టివల్ని అందరూ బాగా ఎంజాయ్ చేశారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో యాక్చువల్గా పండగ తర్వాత పండగ వీడియోస్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఏదైతే తీసానో, సో అవన్నీ నేను ఫేస్బుక్లో కానీ, లేకపోతే మనకి ఫేస్బుక్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఫేస్బుక్ స్టోరీస్లో పోస్ట్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. అండ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని 2-3 పోస్ట్స్ చేశాను నేను. అండ్ యూట్యూబ్లో అయితే అసలు స్కోపే లేదు, సో ఛాన్సే లేదు, దానిలో పోస్ట్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అకౌంట్ స్ట్రైక్ పడిపోతుంది. లాస్ట్ టైం ఒక ఛానల్ కూడా పోయి ఉన్నాం, సో ఈ ఛానల్లో పెట్టడానికి అవకాశం లేదని అనుకున్నాను. అండ్ సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేద్దాం అని ఆల్రెడీ 2-3 టైమ్స్ పోస్ట్ చేశాను నేను. బట్ అన్ఫార్చునేట్లీ ఫేస్బుక్లో అకౌంట్లో పోస్ట్ చేస్తే, రీల్స్లో పోస్ట్ చేస్తే అకౌంట్ రిస్ట్రిక్షన్స్ వస్తుంది అనుకుని ఎఫ్బి స్టేటస్లో పెడితే, సో స్టేటస్లో కూడా రిస్ట్రిక్షన్స్ పడినాయి. సో స్టేటస్లో పెట్టిన పందాలు వీడియోస్ మొత్తం తీసేశారు. అండ్ అట్లాగే అకౌంట్ రీచ్ తగ్గిపోయింది. అండ్ అట్లాగే నేను జీబీ గారి, రత్తయ్య గారి కానీ, కేఎస్ఎన్ రాజు గారి కానీ, రమేష్ రాజు గారి కానీ వీళ్ళందరి స్టేటస్లో పెట్టడం జరిగింది. సో విత్ ఇన్ 10 మినిట్స్లో మొత్తం అన్నీ పోయినాయి. సో ఎనీవే, నా ఫేస్బుక్ రీచ్ కూడా చాలా డౌన్ అయిపోయింది లాస్ట్ 2 డేస్ నుంచి. సో అప్పుడు పర్ మంత్ అట్లీస్ట్ ఒక 1.5 మిలియన్ రీచ్ ఉండేది, అండ్ బాగా హైలో ఉండేది ఫేస్బుక్ అకౌంట్. లాస్ట్ 2 డేస్ నుంచి 2 లాక్స్ పర్ మంత్కి వచ్చేసింది ఎంగేజ్మెంట్ ఏదైతే, రీచ్ ఏదైతే ఉందో, రీచ్ పర్ మంత్కి 2 లాక్స్కి డౌన్ అయిపోయింది 2 డేస్ నుంచి. సో ఎక్కడ 15 లాక్స్, ఎక్కడ 2 లాక్స్ నాకు అర్థం అవ్వలేదు. అండ్ అట్లాగే లాస్ట్ నిన్నటి నుంచి ఏ పోస్ట్ చేసినా కూడా రీచ్ కూడా ఎక్కువ అవ్వట్లేదు. సో నాట్ ఏ ప్రాబ్లం, అది ఒక 1 వీక్ తర్వాత అయినా రికవర్ అయిపోద్ది, నో ప్రాబ్లం. సో రిస్ట్రిక్షన్స్ పడినాయి కాబట్టి ఆటోమేటిక్గా రీచ్ అనేది తగ్గుతుంది, తగ్గిస్తారు ఫేస్బుక్ వాళ్ళు రికమెండేషన్స్. సో నేను ఆల్టర్నేటివ్గా వేరే ఏదన్నా ఉందేమో అని ఆలోచిస్తున్నాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది కానీ బట్ అందరికీ అంతగా లీడ్లు లేదు సో నాది. సో నేను అందుకే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. హోప్ సో వేరే ఆల్టర్నేటివ్ వేస్ అని ఉన్నాయని చూసి నా దగ్గర ఉన్న ఫైట్ వీడియోస్ కానీ ఏదైతే ఉన్నాయో అవి పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతున్నారు ఈ కోల్డ్ పట్టుకొని జీపీ గారు, రత్తయ్య గారు, కేఎస్ఎన్ గారు, రమేష్ రాజు గారు అట్లా వెళ్ళే కానీ ఈ కాదండి, ఈ ఎందుకు మాకు ఫైటింగ్ వీడియోలు పెట్టండి అని. బ్రదర్ మీకు తెలియట్లేదు, ఫైటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే కొన్ని అకౌంట్స్ ఊరికినే డిలీట్ అయిపోతున్నాయి. సో అది మీకు అర్థం అవ్వట్లేదు. సో మీకు ఎప్పుడు స్ట్రైక్స్ పడుండో కాబట్టి మీకు ఐడియా లేదు, బట్ మాకు తెలుసు, మాకు రెగ్యులర్గా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో ఈ స్ట్రైక్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఆటోమేటిక్గా అకౌంట్ రీచ్ తగ్గిపోద్ది, తర్వాత అకౌంట్ కూడా డిలీట్ అయిపోద్ది. సో నేను ఆల్టర్నేట్ అప్డేట్ చేస్తాను. అండ్ హోప్ సో ఎవ్రీవన్ ఫైన్. థ్యాంక్ యూ.